ఉన్న దాంట్లో మెసేజ్ బాగానే ఇచ్చాను. సినిమా చూడొచ్చు అంటారా? అయ్యో చూడొచ్చు, సినిమా తీసేది కష్టపడి తీసినప్పుడు చూడాలి కదా, చూడాలి. ఒక్కొక్కరి ఆలోచన మనం స్క్రీన్ మీద పెట్టినప్పుడు చూడాల్సి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద యూనిట్. ఓకే బాయ్. ఎట్లా ఉంది మీరు ఈ సినిమాలో హీరోయిన్ కి తండ్రిగా యాక్ట్ చేయడం? ఈ సినిమా తీయడం కానీ ఇందులో నటించడం కానీ చాలా హ్యాపీగా ఉందంటే, సమాజంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే అనర్థాలు ఎట్లా ఉంటాయనేది దీన్ని చూపించడము. అయినా తండ్రి యొక్క గొప్పతనం అనేది ఎప్పుడు బయటపడదు, ఎటువంటి సమయంలో బయటపడుతుంది. తండ్రి అనేవాడు ఎంత బరువైనా మోతరుగా బయటికి కనపడినాడు. ఒక తండ్రి గొప్పతనం గురించి చెప్పడానికే ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేశారు కదా మేడం, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే సినిమా గురించి? యాక్చువల్లీ నాది సెకండ్ మూవీ అనమాట. పెద్దగా డైరెక్షన్ బాగుంటుంది, మా టీమ్ అంతా చాలా చాలా సపోర్ట్ చేస్తారు. కాన్సెప్ట్ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ కాబట్టి నేను తీసుకోవాల్సి వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎమోషనల్ సాంగ్ కోసం నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఆ సాంగ్ అంటే నాకు ప్రాణం, ఇంకా మాటలు లేవు ఆ సాంగ్ గురించి. నాకు సపోర్ట్ చేసిన మా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసి శ్రీరంగ నాయక, అది కూడా ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా నాన్న అంటే మూవీ, ఇది కూడా ఎమోషనల్. రెడ్డి గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారని ఫస్ట్ ఇండస్ట్రీకి. బయటపాలెం అన్న మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను నేను. ఆ మూవీ నుంచి వచ్చింది. నెక్స్ట్ మూవీ కూడా చేస్తున్నాను, అందులో టోటల్ విలన్ చేస్తాను. అంటే ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఒకసారి మూవీ గురించి? నాన్న అంటే మూవీ అన్నారు చూడండి, ఆశీర్వదించండి. కాన్సెప్ట్ బాగుంటుంది, తండ్రి కూతురు ఎమోషన్ బాగుంటుంది, ఆదరిస్తారని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నా పేరు వినయరాజు, దుందిగల్ వినయరాజు. ఈ నాన్నంటే సినిమా రివ్యూకు వేడే జరిగింది. చాలా అద్భుతంగా లంకల అశోక్ రెడ్డి గారు నాన్న పాత్రలో చాలా అద్భుతంగా పోషించారు. ఇంకా ఈ సినిమా జనాలలో వెళ్ళాలని, నిజంగా నాన్నబడే కష్టాలు కూతుర్ని పెంచడానికి అన్నీ మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. చాలా అద్భుతమైనటువంటి సినిమా, తప్పకుండా అందరు చూడాలని, పబ్లిక్లో ఇది వెళ్ళాలని, నానంట సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని నేను ఇందుకల్ల వినయరాజ్ ఫిలిం యాక్టర్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం మీ పేరండి? నా పేరు రమావతి మంగమ్మ అండి. నేను శ్రీరంగ నాయక మూవీ ప్రొడ్యూస్ చేస్తాను. ఓకే. నాన్నటి సినిమా చూసాం కదా, చాలా బాగుంది. అన్ని క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉన్నాయి. తండ్రి పాత్ర కానీ, అమ్మాయి కూతురు ఎలా పెంచాలి, ఎలాంటి అలాంటివి అన్ని ఫ్యామిలీ ఒక అతుక్కునేలా ఉంది. ఫ్యామిలీకి ఎలా ఉంటుంది, ఒక పేద ఇంటి ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ మూవీ జనాలు వెళ్తే ఇంకా బాగుంటుందని. నా చిన్న సినిమా పెద్ద సినిమా అనకుండా అన్ని బాగా రావాలని, ఒక సినిమా బాగా హిట్ కావాలని నేను కోరుకుంటాను. ఎలా ఉందండి మూవీ? మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి కూడా తెలిసేలాగా చాలా బాగుంది. నాన్న గురించి, ఒక లైఫ్ గురించి తెలిసేలాగా చాలా బాగుంది. ఇతర యూత్ కూడా తెలుసుకోవాల్సింది ఈ మూవీలో. ఓకే, నాన్న గురించి చాలా బాగా ఇచ్చారు. ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీలో మిస్టేక్ చేస్తే కూడా ఎలా ఉంటుందో కూడా చూపించినందుకు వెంకరెడ్డి సార్ గారికి చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందన్న మూవీ? మూవీ అనేది చాలా బాగుంది. అంటే నాన్న పేరు మీద ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ కథ ఇంకెప్పుడు చాలా వెరైటీగా ఉంది స్టోరీ. అంటే నాన్న విలువ పెంచే రీతిలో మరో అద్భుతాన్ని సృష్టించారు డైరెక్టర్ వెంకటరెడ్డి గారు. వారికి నా తప్ప మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో నాన్న, మూవీ బాగుంది సార్. కూతురుల ప్రేమ గురించి, బంధుత్వం, తల్లి కూడా ఎలా ఉండాలి, వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందని చాలా బాగా చేశారు. ఫీల్ చాలా బాగుంది సార్. డైరెక్షన్ బాగుంది, డైరెక్ట్ బాగుంది. సినిమా పరంగా అయితే సూపర్. అంటే సినిమాలో మీకు ఏ మెసేజ్ ఇచ్చారు? ఏ మెసేజ్ అంటే అదే, తల్లిదండ్రులకి కూతురు పెంచే విధానం, వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ మనం అది వినియోగించుకోవాలి, అలా దుర్వినియోగించేసుకోకూడదు. వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ బట్టి మనం కూడా ఉండాలి. వాళ్ళు సినిమా బాగుంది అంటారా? మెసేజ్ బాగుంది. పేరెంట్స్ పిల్లల మీద ఎంత మెసేజ్ బాగా. మూవీ ఎలా ఉందన్న? మూవీ సినిమా చూశాను. గట్టిగా చెప్పు. సినిమా చూశానండి, చాలా బాగుంది. సెంటిమెంట్ ఫిల్మ్. నాన్న అయితే నేను ఒక కోణం అనుకున్నా, ఈ రెండో కోణంలో ఉంది.
చాలా డిఫరెంట్. అంటే యాక్టింగ్ ఎలా ఉందండి సినిమాలో, కొత్తగా వచ్చారు కదా? బాగా చేశారు, బాగా చేశారు. అంటే మెసేజ్ ఎలా ఉంది మూవీలో? టోటల్గా సెంటిమెంట్, సెంటిమెంట్ చూడొచ్చు అంటారు. చాలా బాగుంది, చూడొచ్చు సార్. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram, please subscribe JKTV. Andarki namaskaram, please like, share and subscribe JKTV.